హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎటువంటి రాత పరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 8వ తరగతి విద్యార్హతగా ప్రకటించడం అయితే జరిగిందనమాట. అలానే 13 జిల్లాల అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకునేటువంటి మంచి అవకాశం అయితే ఉందన్నమాట. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ వస్తున్నాం. మరి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు మిస్ కాకుండా ఉండాలన్నట్లయితే మా ఎడు ఎంప్లాయ్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి తెలియజేయండి. పూర్తి వివరాలు గమనించినట్లయితే ఆచార్య ఎంజిరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ల్యాబ్ టెక్నీషియన్, సెమీ స్కిల్డ్ వర్కర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇందులో ఒక ల్యాబ్ టెక్నీషియన్, 6 సెమీ స్కిల్డ్ వర్కర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హతలు గమనిద్దాం. ల్యాబ్ టెక్నీషియన్ యొక్క పోస్టులకు గాను బ్యాచిలర్స్ డిగ్రీ అనేటువంటిది పూర్తి చేసి ఉండాలండి. సైన్స్ లేదా ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులందరూ ఈ నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నమాట. బయో ఫర్టిలైజర్స్ విభాగం నందు ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి అభ్యర్థులు ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో 11,000 వరకు శాలరీ అనేటువంటిది పొందుతారండి. మరి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ లేనటువంటి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అండి. ఇంకా సెమీ స్కిల్డ్ లేబర్, ఈ యొక్క పోస్టులకు గాను 8th స్టాండర్డ్ అంటే 8th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే 10వ తరగతి ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. మరి బయో ఫర్టిలైజర్స్ విభాగం నందు ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి అభ్యర్థులకు ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ ఈ ఎక్స్పీరియన్స్ లేనటువంటి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నమాట. ఇక అభ్యర్థులు గమనించినట్లయితే ఈ బయో ఫర్టిలైజర్స్ అంటే ఈ ఎరువులకు సంబంధించినటువంటి సమాచారం తెలిసి ఉంటే చాలండి. సో ఎలా ఏంటి అని చెప్పి వీరికి అదే ఎక్స్పీరియన్స్ అనమాట. 9,000 వరకు శాలరీ అనేటువంటిది పొందేటువంటి ఆస్కారం అయితే ఉందన్నమాట. మరి ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూ అంటే ఎంపిక ఎలా జరుగుతుందంటే కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. అభ్యర్థులు గమనించగలరు ఈ యొక్క పోస్టుకు సంబంధించి వెన్యూ అంటే ఇంటర్వ్యూ యొక్క ప్రదేశం అనేటువంటిది అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ అమరావతి నందు యొక్క ఇంటర్వ్యూ అనేటువంటిది జరుగుతుంది. 10వ తేదీ అంటే సెప్టెంబర్ 10వ తేదీ యొక్క ఇంటర్వ్యూ అనేటువంటిది 10:00 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అభ్యర్థులు జాగ్రత్తగా గమనించగలరు. మరి యొక్క పోస్టులు అనేటువంటివి టెంపరీ బేస్ అంటే టెంపరీ కాల వ్యవధి కొరకు ఈ యొక్క పోస్టులను వీరు భర్తీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. 6 నెలల కాల వ్యవధి కొరకు ఈ యొక్క పోస్టులను వీరు భర్తీ చేస్తున్నారు, జాగ్రత్తగా గమనించగలరు. మరి ఎలా అప్లై చేసుకోవాలన్నట్లయితే జస్ట్ మనం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటువంటి సందర్భంలో బయోడేటా ఫామ్ మరియు ఫోటోతో పాటుగా బయోడేటా ఫామ్ను తీసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది అన్నమాట. ఎటువంటి ఆఫ్లైన్ కానీ ఆన్లైన్లో కానీ దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఫీజు కూడా పే చేయవలసినటువంటి అవసరం లేదన్నమాట. ఇక మీరు వెళ్ళేటువంటి సందర్భంలో అక్కడ ఇన్ కేస్ ఆఫ్ సెలక్షన్ కనుక అయినట్లయితే జెరాక్స్ సర్టిఫికేట్స్ 1 సెట్ అనేటువంటిది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో అభ్యర్థులు వెళ్ళేటువంటి సందర్భంలో ఒక జెరాక్స్ సెట్ అనేటువంటిది క్యారీ చేస్తే బాగుంటుంది అన్నమాట. సో ఇదండి అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుండి సెమీ స్కిల్డ్ లేబర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన కనబడేటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి దాని పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.